ఇక వివరాలకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పాలాభిషేకాల ట్రెండ్ నడుస్తోంది. మామూలుగా అయితే సొంత రాష్ట్ర ప్రభుత్వాలు మంచి చేస్తే ఫలితం పొందిన వారు కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి భిన్నం. పొరుగు రాష్ట్రం ఏదైనా మంచి పని చేస్తే పక్క రాష్ట్రంలో పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఎందుకిలా? ఈ పాలాభిషేకాల్లో రాజకీయం ఉందా లేక అంతకు మించిన మతలబుందా? పాలమూరులో చంద్రబాబుకు తెలంగాణ యువత పాలాభిషేకం. విజయవాడలో కేసీఆర్ కు యాదవ యువభేరి క్షీరాభిషేకం. మామూలు పాలాభిషేకాలైతే ఈ రెండు ఘటనల్లో పెద్ద విశేషం కాదు. కానీ తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రికి, విజయవాడలో తెలంగాణ సీఎం కు క్షీరాభిషేకాలు చేయడం పెద్ద విశేషమే. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది, షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండో డీఎస్సీ కావడంతో ఆంధ్ర నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. పరీక్షల సన్నాహాల్లో మునిగిపోయారు. అయితే అనూహ్యంగా పాలమూరులో తెలంగాణ నిరుద్యోగ యువత మాత్రం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. పాలమూరు నిరుద్యోగ యువత చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడానికి కారణం తమలో గూడు కట్టుకున్న అసంతృప్తిని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది తెలంగాణ యువత నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డీఎస్సీ కూడా పాత కొత్త జిల్లాల వివాదంలో పడింది. అందుకే ప్రభుత్వంపై ఉన్న తమ అసంతృప్తిని పొరుగు రాష్ట్ర సీఎం కు పాలాభిషేకం ద్వారా తెలియజేశారు. ఇప్పుడు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు యాదవ్ యువభేరి పేరుతో కొంతమంది యువకులు పాలాభిషేకం చేశారు. కారణం, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ అభ్యర్థిని రాజ్యసభకు పంపే ఆలోచన చేయడమే. నిజానికి రాజ్యసభ అభ్యర్థులపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా మాత్రం సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రెండు బీసీ వర్గాలకు ఒకటి సన్నిహితునికిచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారని ప్రచారం చేసింది. ఈ ప్రచారానికే విజయవాడలోని యాదవ యువభేరి యువకులు కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా వెళ్లి కేసీఆర్ కు అమ్మవారి ప్రసాదాన్ని కూడా అందిస్తామని పాలాభిషేకం చేసిన నేతలు ఘనంగా ప్రకటించారు. యాదవ్ల ముద్దు బిడ్డ, యాదవ్ల శ్రేయోభిలాషి, యాదవ్ మిత్ర, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ యాదవ్లందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఇవాళ ఆయనే కాదు, రాష్ట్రంలో దేశంలో ఎవరైనా సరే యాదవ్లు ప్రేమించి వాళ్ళని అక్కడి నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి మేమందరం సదా రుణపడి ఉంటాం. ఎందుకంటే జనాభాలో అగ్రస్థానంలో ఉన్న రాజ్యాధికారంలో చాలా వెనుకబడిన ఈ జాతిని గుర్తించి కేసీఆర్ గారు రాజ్యసభకు మీరు వెళ్ళాలి, చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం పెరగాలి, దేశంలో అత్యున్నత సభ అయిన రాజ్యసభలో మీ వాణి వినిపించాలి, అందున తెలంగాణ నుంచి యాదవులు ముందుండాలని ఆయన అన్నప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది. మాకు ఉప్పొంగిన ఆనందంతో ఈ ఆంధ్రప్రదేశ్లో యాదవ్ యువభేరి ఆధ్వర్యంలో ఇవాళ కేసీఆర్ గారికి అమరావతిలో పాలాభిషేకం నిర్వహించాం. నిజానికి పొరుగు రాష్ట్రాల్లో పాలాభిషేకాలు అందుకున్న సందర్భాల్లో ముఖ్యమంత్రులకు సొంత రాష్ట్రాల్లో ఎలాంటి ప్రశంసాపూర్వకమైన ప్రకటనలు ఆయా వర్గాల నుంచి రాలేదు. కానీ పొరుగు రాష్ట్రాల్లో పాలాభిషేకాలు జరిగాయి. డీఎస్సీ ప్రకటించినప్పుడు ఏపీలో నిరుద్యోగులు చంద్రబాబును పొగిడేందుకు ఏ కార్యక్రమమూ చేపట్టలేదు. అలాగే బీసీలకు కేసీఆర్ రెండు రాజ్యసభ స్థానాలు ఇస్తారని మీడియా చెప్పినా తెలంగాణలో ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ఎందుకు పొరుగు రాష్ట్రాల్లో పాలాభిషేకాలు? నిజానికి కేసీఆర్ బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చే విషయాన్ని గతంలోనే ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం గొల్ల కుర్మ భవన శంకుస్థాపన సమయంలోనే అధికారికంగా ప్రకటించారు. అప్పుడు కూడా అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ ఏ కుల సంఘమూ స్పందించలేదు. అనూహ్యంగా మీడియాలో వార్తలను చూసి యాదవ యువభేరి పేరుతో కొంతమంది హంగామా ప్రారంభించారు. నిజానికి కేసీఆర్ ఏదైనా హామీ ఇచ్చిన వెంటనే తెలంగాణలో ఆయా వర్గాలు పాలాభిషేకాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు వారంతా తరలివస్తూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి సంస్కృతి పెద్దగా లేదు. ఇప్పుడు కేసీఆర్ కు పాలాభిషేకం చేసి యాదవ యువభేరి నేతలు కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. తెలంగాణలో నిరుద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. మరి ఏపీ యాదవ్ యువభేరి నేతలు కేసీఆర్ కు ఎందుకు పాలాభిషేకం చేశారు? ఆంధ్రప్రదేశ్లోనూ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలోనూ యాదవ్ వర్గానికి ఒకటి కేటాయించేలా టీడీపీపై ఒత్తిడి చేసేందుకు కేసీఆర్ కు పాలాభిషేకం చేసినట్లు భావిస్తున్నారు. అదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోటీ వాతావరణం ఏర్పడినట్లేనని భావించవచ్చు. సొంత రాష్ట్రంలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆకాశానికి ఎత్తేయడమే ఆ పోటీ టెక్నిక్.